अंतरंगिणी ओ अंतरंगिणी ज्ञापकाल जलतरंगिणी तरंगिणी ओ अंतरंगिणी ज्ञापकाल जलतरंगिणी నిచ్చిలిగా తానుస్తుంది వెచ్చని బ్రతుకిస్తుంది శబ్దానికి తానర్థం అవుతుంది భావానికి తను భాషే అవుతుంది నిచ్చిలిగా తానుస్తుంది వెచ్చని బ్రతుకిస్తుంది శబ్దానికి తానర్థం అవుతుంది ఓ భావానికి తను భాషే అవుతుంది తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ మేఘల్లా తానుస్తుంది మెరుపులు మెరిపిస్తుంది మేఘల్లా తానుస్తుంది మెరుపులు మెరిపిస్తుంది ఇంతలోనే కనుమరుగై విషాదం మిగిలిస్తుంది ఇంతలోనే కనుమరుగై విషాదం మిగిలిస్తుంది తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ తరంగిణీ ఓ అంతరంగిణీ జ్ఞాపకాల జలతరంగిణీ నీ కోసం మృత్యుదేవత గుమ్మం బయట ఉందా వాడిక తిరిగి రాడు ఎవరు ఎవరు ఎవరా మాట అన్నది నిత్యం ప్రజాక్షేమాన్ని కాంక్షించే నువ్వు పరమ పునీతుడివి నీ సేవకుడు ఈ అపరాహ్న వేళ అతని అత్తగారింటో మరణించాలని నిర్దేశించబడింది రేపు మార్నింగ్ కల్లా నార్మల్ కండిషన్ కు వస్తారని డాక్టర్ గారు చెప్పారు నేను నేనుగా ఉండాలంటే ఈ సర్వేంద్రియాలతో అల్ప సాధనాలతో అనంతము అవ్యయము సృష్టిని అవగాహన చేసుకోగలగాలి నాకేం కాలేదు కదా శాంత ఇంకా ఎందుకా కన్నీరు నేనేడుస్తున్నది నీకేదో అయిందని కాదయ్యా నన్ను వదిలి వెళ్ళిపోవాలని ప్లాన్ వేసావు చూడు అందుకు నేను ప్లాన్ వేయటం ఏమిటి ఎవరైనా ప్లాన్ వేసి హార్ట్అటాక్ తెచ్చుకుంటారా నీ పిచ్చి గాని ఎన్ని రోజుల నుంచి మొత్తుకుంటున్నాను వయసు మీద పడుతుంది ఇప్పుడైనా జాగ్రత్త పడు మార్నింగ్ వాక్లు అవి చెయ్యి అని యోగా ప్రాక్టీస్ చేయమని చెప్పాను చెవిలో వేసుకున్నావా అదే సరేలే రేపు ఇంటికి రాగానే నువ్వు చెప్పినట్లే చేస్తాను గుడ్ మార్నింగ్ సార్ హౌ ఆర్ యు నేను బాగానే ఉన్నానమ్మా ఇదిగో ఈవిడిని కాస్త చూడమ్మా బీపీ ఏదో పెరిగినట్టుంది నాకు అలాంటివేవీ లేవు రావు కూడా అమ్మా నర్సమ్మ కాస్త ఈయన చూస్తూ ఉండమ్మా నేను అలా ఇంటిదాకా వెళ్ళొస్తాను ఇప్పుడు ఇంటికి వెళ్ళటం ఎందుకు శాంత మీకంటే హాస్పిటల్ వాళ్ళు బ్రెడ్డో పాలో ఇస్తారు ఇంటి దగ్గరున్న మీ కొడుకులకి భోజనం ఏర్పడతారు
ఎక్కడో ఒక చోట తింటారులే, ఆ మాత్రం దానికి నువ్వు వెళ్ళటం దీనికి. నువ్వు పక్కనుంటే కాస్త హాయిగా ఉంటుంది. ఓ అరగంట సేపు పక్కన లేకపోతే కొంపలేం మునిగిపోవు. హాయిగా కళ్ళు మూసుకుని పడుకోండి. నేనున్నంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. కాస్త చూసుకోమ్మా. అలాగేనమ్మా. టాబ్లెట్ వేసుకోండి. నిన్ను ఎక్కడో చూసినట్లున్నానమ్మా. ఎక్కడో చూడడం ఏంటండి, నిన్నటి నుంచి ఇక్కడే చూస్తున్నారుగా. కాదమ్మా, ఎక్కడో ఎక్కడో చూశానమ్మా. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. నీ పేరు? నా పేరు గ్లోరీ. అందరూ నన్ను సిస్టర్ గ్లోరీ అని పిలుస్తారు. గ్లోరీనా? కాదే, ఇంకా ఏదో ఉండాలి. కాదు, గ్లోరీ కాదు, ఇంకేదో మంచి పేరు ఉండాలి. నేను చాలాసార్లు అనుకున్నాను కూడా. జస్మిన్? కాదు కాదు, ఆ పేరు ఆ పేరు ఆ పేరేదో నవ్వు మీద వస్తుందమ్మా. హసిత? స్మిత. స్మిత, నీ పేరు స్మిత. స్మిత, ప్లీజ్ స్మిత, ప్లీజ్ సార్ ఎగ్జైట్ అవ్వకండి. కాదు, ముందు విషయం చెప్పు. నీ పేరు స్మిత అయితే గ్లోరీ అని ఎందుకు పెట్టుకున్నావు? గ్లోరీ అని ఎందుకు పెట్టుకున్నావు? నీ పేరు స్మిత కదా. కాదండి, నిజంగానే నా పేరు గ్లోరీ. మా అక్క పేరు స్మిత. మేమిద్దరం కవల పిల్లలం. అలా చెప్పు, అచ్చుగుద్దినట్లు ఒకే పోలికలు. అందుకే పొరపడ్డాను. రెండేళ్ల క్రితం ఇలాగే నాకు మైల్డ్ అటాక్ వచ్చింది. అప్పుడు ఇదే హాస్పిటల్లో చేర్పించారు. ఆ టైంలో మీ అక్కయ్య నన్ను కన్న తండ్రిలా చూసుకుంది. చాలా మంచి పిల్ల. అలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒక్కరుంటారమ్మా. రేపు రేపు ఉదయం స్మితను ఒకసారి రమ్మని చెప్పమ్మా. చూసి చాలా రోజులైంది. రాలేదు సార్, తను రాలేదు. ఏ, ఎందుకు? తనిక్కడ లేదా? ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిందా? అవును సార్, ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయింది. ఈ ప్రపంచాన్ని విడిచి మనం ఎవ్వరమో అందుకోలేనంత దూరానికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయింది. మా అక్కయ్య చాలా అమాయకురాలు సార్, ఒక దౌర్భాగ్యుని ప్రేమించి మోసపోయింది. అవును, గుర్తుకొచ్చింది. అప్పుడు మీ అక్కయ్య మాటల్లో చెప్పింది, సుకుమారో కుమారో ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్పింది. అతనేనా? అతనే సార్, అతని వల్లే మా అక్క జీవితం నాశనమైపోయింది. ఎంత పని జరిగిపోయిందమ్మా. ఆ రోజున మీ అక్కను హెచ్చరించాను కూడా. అడుగు ముందుకు వేసే ముందు ఆలోచించమ్మా అని చెప్పాను. ప్రేమించటం అంటే మంచు తెరల మధ్య నడవటం మాత్రమే కాదు, ఒక్కోసారి ఆ ప్రేమ అగ్నికీలల్లోకి లాగేస్తుందని కూడా హెచ్చరించాను. అదే మాట నేను చెప్పాను సార్, కానీ దాని గ్రహచారం విననిచ్చింది కాదు. వాణ్ణి ఎందుకు నమ్మిందో ఎలా నమ్మిందో తెలీదు. ఎంత చెప్పినా వినకుండా వాడితోనే తిరిగింది, వాణ్ణే పెళ్లి చేసుకుంది. అతన్ని పెళ్లి చేసుకుందా? మరింకేంటమ్మా సమస్య? పెళ్లి పేరుతో వాడు మా అక్కను మోసం చేశాడండి. పెళ్ళయ్యాక ఉద్యోగం వచ్చిందని చెప్పి అక్కయ్యని తీసుకుని దుబాయ్ వెళ్ళాడు. దుబాయ్కా? అందరికీ దుబాయ్కి వెళ్తున్నామని చెప్పి అక్కయ్యని తీసుకెళ్ళి ముంబైలో అమ్మేశాడు సార్. చాలా కాలం దాకా మాకు ఆ విషయం తెలీదు. ఆ తర్వాత తెలిసింది. మా అన్నయ్య ముంబై వెళ్ళి వాకప్ చేశాడు. అప్పుడు పోలీసుల ద్వారా తెలిసింది మా అక్క ఆత్మహత్య చేసుకుందని. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. కానీ అది నిజమో కాదో మాకిప్పటి వరకు తెలియదండి. ఎంత పని జరిగిందమ్మా. మనిషి ఎలా తయారవుతున్నాడో తలుచుకుంటేనే భయం వేస్తోంది.
తాను జీవించాలని చేసే ప్రయత్నంలో ఎదుటివాళ్ళు జీవించలేని పరిస్థితి కల్పిస్తున్నాడు. విశ్వాంతరాళకు ఎగబాకుతూనే తను ఉంటున్న ఈ భూమండలాన్ని విషమయం చేస్తున్నాడు. సమాజాన్ని కబేళాగా మారుస్తున్నాడు. ఇక కొంతకాలానికి మనిషి మాంసం కారుచౌకగా దొరుకుతుందేమో. ఏమిటో ఈ సమాజం? ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఏలేదమ్మా, రెస్ట్ తీసుకోండి సార్. నిద్ర రావటం లేదమ్మా. మీ అక్క కథ విన్న తర్వాత చాలా రోజుల క్రితం నేను రాసిన ఓ కథ గుర్తుకొచ్చింది. మీరు కథలు రాస్తారా? నా వృత్తి ప్రవృత్తి రెండూ సాహిత్యమేనమ్మా. నాకు కథలు వినడం అన్నా చదవడం అన్నా చాలా ఇష్టం. ఆహా, అయితే అయితే నీకు ఒక కథ చెప్తాను, కూర్చో. ఇప్పుడు కాసే రూమ్ నెంబర్ 2లో పేషెంట్కి టాబ్లెట్స్ ఇవ్వాలి. ఇచ్చొచ్చాక నా డ్యూటీ అయిపోతుంది. వచ్చి తీరుబడిగా వింటాను. సరే, త్వరగా వచ్చేయమ్మా. అలాగే సార్. కవిగారు కథ చెప్తారా? కూర్చోమ్మా. నీకు పేద నిజం అనే కథ చెప్తానమ్మా. మా అక్కయ్యలాగా ప్రేమలో మోసిపోయిన అమ్మాయి కథ అండి అది. అదే, ఆ అమ్మాయి పేరు విమల. ఆ విమల ఓ మోహన్ రావు ప్రేమించుకున్నారు, గాఢంగా ప్రేమించుకున్నారు. మోహన్ ఏమో కలవారబ్బాయి. అతని తండ్రికి 4 బియ్యమరలు, 2 సినిమా థియేటర్లు ఉన్నాయి. పాపం విమలకు మాత్రం డబ్బున్న తండ్రి లేడు. ఆమెను మోహన్ రావు ప్రేమించాడన్న మాటే గాని ఒట్టి చూపుల గుర్రంలా ఉండేవాడు. తన తన్ని ఎంత రాసుకుని పూసుకుని తిరిగినా బుద్ధ అవతారంలా ఉండేవాడు. ఇక లాభం లేదనుకుని ఓ రోజున విమలే చొరవ తీసుకుంది. మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం అండి? చేసుకుందాం, తొందరే ఉంది. ఒకవేళ చేసుకున్నామే అనుకో, అప్పుడు మాత్రం ఇంతకంటే అదనంగా నువ్వు నేను కలిసి చేసేదే ఉంటుంది కనుక. అవునులే, అవసరం తీరిపోయాక ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. చచ్చ, అవసరం తీరిపోవడం ఏంటి? మనం ఏమన్నా ముసలం అయిపోయామా? ఎప్పుడు ఎవరికి అవసరమైతే ఎవరం కాదనుకుంటాం. ఈ పాత చింతకాయ వ్యవహారాలంటే నాకు ఒళ్ళుమంటే. ఈ పెళ్లి విషయంలో మా అమ్మా నాన్న నన్ను బలవంతం చేస్తున్నారనుకోవద్దు. వాళ్లకు మనం ఇలా విచ్చలవిడిగా కలుస్తున్నామని కూడా తెలీదు. భయపడి చెప్పకపోవడం కాదు, ఇది నా సొంత గొడవ. ఇందులో మరొకరి జోక్యాన్ని నేను ఒప్పుకోలేను. ఎవరిని పెళ్లాడితే సుఖపడతానో తేల్చుకోవాల్సింది నేను, మా అమ్మా నాన్న కాదు. ఒకవేళ మీ వాళ్ళు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే అప్పుడేం చేస్తావు? నీతో లేచిపోతాను. నోనో, నిన్నే లేవదీసుకుపోతాను. చిత్రం ఏమిటో తెలుసా నీకు? ఏం జరిగింది సార్? నిజంగానే వాళ్ళిద్దరూ లేచిపోయారా? లేదు, విమల వాళ్ళింట్లో ఆ పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు. కాని మోహన్ రావు విషయంలోనే ఇందుకు భిన్నంగా జరిగింది. ఏం జరిగిందండి? మోహన్ రావు తండ్రి వాళ్ల పెళ్లికి అడ్డుపడ్డాడు. నువ్వు చేసిన పని మంచిది కాదని నేను చస్తే అనను. ఆ మాటకొస్తే నువ్వు 25 వచ్చేదాకనైనా ఆగావు. నేను నా 18 వయసులోనే 30 ఆవిడ్ని ప్రేమించాను. నాకంతవరకు ఆడదంటేమిటో తెలియదు, తెలుసుకున్నాను అంతే. తర్వాతనైనా పెళ్లి చేసుకోమని ఆవిడ అడగలేదు, చేసుకోవాలని నేను అనుకోలేదు. ఆ తర్వాత 4 25 పొలంతో పాటు మీ అమ్మను నాకిచ్చి ఘనంగా పెళ్లి చేశాడు మీ తాత. కాబట్టి ప్రేమలనేవి ఒట్టి ట్రాష్. నీకిప్పుడు 25 లక్షలిచ్చి పిల్లనివ్వడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు 25 మందున్నారు. ఇప్పుడు మనకి డబ్బుకు లోటే ఉంది. పిచ్చివాడా, లోటుకు అర్థం తెలుసా నీకు? తరంగిణి, ఓ అంతరంగిణి,
జ్ఞాపకాల జలతరంగిణి. ముష్టివాడికి గుప్పెడు మెతుకులు తగ్గడం లోటు, జత ఎడ్లు ఉన్నవాడికి ఐదెకరాల పొలమే ఉండడం లోటు. మనకు నాలుగు లకారాలు రావాల్సిన చోట మూడున్నరే రావటం కూడా లోటే. బిర్లాగారికి నిరుటి కంటే 10 కోట్లు లాభం తక్కువ రావడం లోటు. అంతెందుకు? మనమెంత గింజుకున్నా సరే మన సినిమాలు హాలీవుడ్ స్థాయికి వెళ్ళగలవా? వాళ్లతో పోల్చుకుంటే మనం లోటుగాలమేగా. ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకుంటే కాదు, ఒప్పుకోవాలి. నీ కాబోయే మామగారి పేరు చెంచురామయ్య. ఆయనకు మద్రాసులో ఓ ఫిల్మ్ స్టూడియో ఉంది, హైదరాబాదులో ఇంకో స్టూడియో నిర్మాణంలో ఉంది, కాకినాడలో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీకి కావలసిన డబ్బు సిద్ధం చేసి కూర్చున్నాడు. అసలు నువ్వు ఒక వారాల అబ్బాయి గనక అయ్యుంటే ఆ విమల నిన్ను ప్రేమించేదా? నీకోసం మన గెస్ట్ హౌస్ దాకా వచ్చేదా? నన్ను అడిగితే నీ మొహం కూడా చూసుండేది కాదు. నీకన్నా అందమైన వాళ్ళు లేక ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందనుకుంటున్నావా? నీ వెనక రూపాయలున్నాయి, ఆ రూపాయల్ని పిచ్చిగా పండించే వ్యాపారాలున్నాయి. ఆ విమల నీ రూపాయల్ని ప్రేమించింది. ఆ చెంచురామయ్య అయినా తన కూతురుని నీకిస్తానడానికి కారణం నీ చదువు కాదు, నీ సొగసు కాదు, నీ చుట్టూ పరుచుకున్న రూపాయలు. కాబట్టి మై సన్, ఇహ నీ ఇష్టం, ఆలోచించుకో. ఆ పూర్ విమలకు మొగుడివే అవుతావో, చెంచురామయ్యకు అల్లుడివే అవుతావో బాగా ఆలోచించుకో. మరి ఆ మోహన్ ఏం చేశాడు సార్? ఏం చేస్తాడు, గుట్టు చప్పుడు కాకుండా చెంచురామయ్యకి అల్లుడైపోయాడు. మరి విమలేం చేసింది? ఓరుమని ఏడవలేదు, లోపల 2-3 రోజులు బాధపడింది అంతే. అంతకు ముందు దాకా తన పెళ్లి తన సమస్యగానే భావించిన విమల ఇక ఆ సమస్యను తన తండ్రికి బదలాయించేసింది. ఆయనగారు ఓ కుర్రాణ్ణి వెతికి పట్టుకుని తన కూతుర్ని చూసుకునేందుకు రమ్మని కబురు పంపించాడు. ఆ కుర్రాడు టిప్టాప్గా తయారై ఓ రోజు సాయంత్రం వాళ్ళింటికొచ్చాడు. కేవలం మీ అమ్మాయిని చూడటం కోసమే రాలేదు సార్, మీరందరూ నన్ను చూస్తారని వచ్చాను. 100 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయాలని పెద్దలు చెప్తారు, నాకెందుకో అలాంటి మెలికలంటే ఇష్టం ఉండదు. అయితే గీతే, అన్నీ కలిసి వస్తే నేను మీ అల్లుణ్ణి అయితే అలా అయినందుకు మునుముందు నేను గాని మీరు గాని పశ్చాత్తాపడకూడదు. నా గురించి నేను చెప్పుకున్నంత స్పష్టంగా ఇంకెవరూ చెప్పలేరు. నా చదువు మీకు తెలుసు, నా అందమేంటో మీరు చూస్తూనే ఉన్నారు. నా జీతం 5,000. నేను పోషించవలసిన వాళ్ళు నేను కాక 4 ఉన్నారు, అమ్మా నాన్న లేరండి. సొంతూళ్ళో ఒక పెంకిటిల్లుంది, పొలం పుట్ర ఏమీ లేవు. నా బ్యాంక్ బ్యాలెన్స్ 100 రూపాయలు మించి ఉండదు. అవన్నీ నాకు తెలుసు బాబు, అమ్మాయిని పిలవమంటావా? వద్దండి, ఇప్పుడప్పుడే మీ అమ్మాయి నాకు చూపించకండి. నేను ఈ ఊర్లో 4 రోజులుంటాను, ఇక్కడికి మా ఆఫీస్ పని మీద వచ్చాను కాబట్టి ఈ 4 రోజులు మీరంతా బాగా ఆలోచించుకొని ఆ తర్వాత నాకు ఫోన్ చేయండి, అప్పుడు నేను వచ్చి మీ అమ్మాయిని చూసి వెళ్తాను. వెళ్ళొస్తానండి. ఆ కుర్రాడు చాలా మంచివాళ్లా ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది సార్? విమల ఆ కుర్రాడిని చూసిందా? తరంగిణి, ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి. తరంగిణి, ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి.
నిచ్చిలిగా తానుస్తుంది, వెచ్చని బ్రతుకిస్తుంది, శబ్దానికి తానర్థం అవుతుంది, భావానికి తను భాషే అవుతుంది. నిచ్చిలిగా తానుస్తుంది, వెచ్చని బ్రతుకిస్తుంది, శబ్దానికి తానర్థం అవుతుంది, ఓ భావానికి తను భాషే అవుతుంది. తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జలతరంగిణి, తరంగిణి ఓ అంతరంగిణి, జ్ఞాపకాల జల.